Yeah.
శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు 10 సంవత్సరం జరిగే మాదిరిగా ఈ సంవత్సరం 59వ వార్షికోత్సవ కరపత్రాన్ని గౌరవ డిఎస్పి రత్నాపురం ప్రకాష్ గారు మరియు అదే విధంగా సిఐ గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క జగిత్యాల పట్టణంలో గతంలో 1962లో కలరావారితో జగిత్యాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆనాడు పెద్దలు ఉనయ్య గారు సంకల్పం పెట్టడం జరిగింది. ఈ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు చేసినట్టయితే ఈ ప్రజలంతా సుఖశాంతంతో ఉంటారని ఆనాడు ప్రారంభించి నేటి వరకు కూడా 59 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 7వ తారీఖు స్టార్ట్ అయి 9వ తారీఖు ముగింపు అవుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే, ఈరోజు కుంకుమ పూజలు కానీ, దాండియా కానీ, లలిత సహస్ర నామాలు కానీ, భజన కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ పాల్గొవాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి కూడా ఈ యొక్క అమ్మవారి దయతో తగ్గాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Yeah.